మేం భారతీయులమే, కానీ మాకు భారతదేశంలోనే చట్టాలు వర్తించవు. 145 కోట్ల మంది భారతీయులు వేరు, మేం మాత్రం వేరు. చట్ట వ్యతిరేకంగా అక్రమంగా వేల కోట్ల రూపాయలు దిగమింగేసి దశాబ్దాలుగా మార్గదర్శి నిర్వాహకులు పాడుతూ వచ్చిన అవినీతి రాగమిది లక్షల మంది సామాన్యుల బతుకుల్లో చీకట్లు నింపి అక్రమాల కోట మీద విలాసాలు వెలగబెడుతున్నారు. మేం చాలా అమాయకులం, మా మీద వేసిన కేసులన్నీ కొట్టివేయాలంటూ మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. లక్షల మంది సామాన్యుల బతుకుల్లో చీకట్లు నింపి తమనెవరూ ఏం చేయలేరన్న ధీమా కాబోలు. కానీ ఆ ధీమాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడ్చికొట్టింది. రామోజీరావు కానీ శైలజ కిరణ్ కానీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ ముసుగులో చేసిందంతా అవినీతే అని, ఖచ్చితంగా విచారణ జరపాల్సిందేనని తేల్చి చెప్పింది. క్లుప్తంగా చెప్పాలంటే దశాబ్దాల పాపం పండింది, ఇక మిగిలింది చెప్పకూడే. దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. అంతా మా ఇష్టం, మేం చెప్పిందే చట్టం, మేం చేసిందే న్యాయం. పత్రికని అడ్డం పెట్టుకుని దశాబ్దాలుగా రామోజీరావు శైలజ కిరణ్ చేసిన ఆర్థిక అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చట్టాలను వెక్కిరిస్తూ ధిక్కరిస్తూ అక్రమంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేయటం మాత్రమే కాదు, లక్షల మంది కన్నీళ్ల ఉసురు పోసుకున్నారు. చివరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై విచారణ జరపాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా మా మీద కేసులన్నీ కొట్టివేయాలంటూ హైకోర్టు తలుపు తట్టారు శైలజ కిరణ్. కూల్గా ముగిసిపోతుందని భావించారు, కానీ కథ అడ్డం తిరిగింది. అక్రమాల అంతు తేల్చాల్సిందే అని ఆర్బీఐ అడ్డం పడటంతో చేసిన పాపాల లెక్క మొత్తం తేలటం ఖాయమంటున్నారు న్యాయ నిపుణులు. పేరులోనే ఆదర్శం, సంస్కారం, కానీ సంస్థ కార్యకలాపాలన్నీ చట్ట వ్యతిరేకమే. నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘించడం, చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా వ్యవహరించడం మార్గదర్శి నిర్వాహకులకు తొలి నుంచి అలవాటే. రామోజీరావు కానీ శైలజ కిరణ్ కానీ దశాబ్దాలుగా చేసిన ఆర్థిక అక్రమాల్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఒకటి. తామేం చేసినా చెల్లుతుందని చట్టాలకు తాము అతీతం అన్నట్టుగా వేల కోట్ల రూపాయలు పోగేసిన తీరు చూసి దేశమంతా నివ్వెరపోయింది. చివరకు న్యాయస్థానాలను సైతం లెక్క చేయని విధంగా మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ వ్యవహరిస్తూ వచ్చారు. తామేం చేసినా చెల్లిపోతుందన్న ధీమాతో హైకోర్టులో మార్గదర్శి వేసిన పిటిషన్ విషయంలో సీన్ రివర్స్ అయింది. తనపై ఉన్న కేసులను కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వేసిన పిటిషన్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ దాఖలు చేసింది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ద్వారా వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నందువల్ల ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 తనకు వర్తించదని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చెప్పడం సరికాదని ఆర్బీఐ తన అఫిడవిట్లో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పుట్టగొడుగులా పెరుగుతున్న చట్ట వ్యతిరేక చిట్ఫండ్ కంపెనీలు సంస్థల లావాదేవీలను నియంత్రించేందుకే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఉందని ఆర్బీఐ తన అఫిడవిట్లో క్లియర్గా చెప్పింది. ఒక వ్యక్తి గాని వ్యక్తుల సమూహం గాని ఎలాంటి అనుమతులు లేకుండా 25 కంటే ఎక్కువ డిపాజిట్లు సేకరించకూడదని చట్టం చెబుతోంది. తమ బంధువులతో కలిసి మొత్తంగా 250 కంటే ఎక్కువ డిపాజిట్లు సేకరించకూడదని చట్టంలో స్పష్టంగా ఉన్నట్టు ఆర్బీఐ తన అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ హైకోర్టులో అఫిడవిట్ వేయడం అన్నది ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఒక మరో మలుపు, ఇది ఒక గొప్ప పరిమాణం అన్నమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇంతవరకు ఆర్బీఐ అన్నది ఈ కేసులోకి రాలేదు. సో ఫస్ట్ టైం మీకు మేము మార్గదర్శి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వారికి మాకు అనిపించింది అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వాట్ వి కాల్ ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ ఈ ఇష్యూలు అండి. ఇప్పుడు బేసిక్గా మనం మీరు అఫిడవిట్ని చూస్తే క్లియర్గా ఆర్బీఐ తన స్టాండ్ చెప్పింది ఏంటంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న సంస్థ వాళ్ళ అది ప్రైవేట్ వ్యక్తుల నుంచి డిపాజిట్ సేకరించరాదు, అది 45S నిబంధనకు వ్యతిరేకం అని చెప్పేసి అది ఏదైతే స్టాండ్ ఉందో దాన్ని కంటెస్ట్ కన్ఫర్మ్ చేస్తూ వాళ్ళు చెప్పారు. దొరికేదాకే ఎవరైనా దొరలు అన్న సామెత తెలుసు కదా, దొరికిన తర్వాత అసలు రంగు బయటపడుతుంది. కానీ విచిత్రంగా మార్గదర్శి విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయినా సరే తాము దొరలమే అన్నట్టుగా శైలజ కిరణ్ వ్యవహరిస్తున్నారు. అందుకే ఒకవైపు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాల విచారణ చేయమని సాక్షాత్తు సుప్రీంకోర్టే తెలంగాణ హైకోర్టుని ఆదేశిస్తే, తిరిగి అదే హైకోర్టులో తమ మీద ఉన్న అన్ని కేసులను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది మార్గదర్శి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫిడవిట్తో దొంగలు దొరికిపోయినట్టే అని ఇక చిప్పకూడు తప్పదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45S చట్టబద్ధతను గతంలోనే సుప్రీంకోర్టు సైతం ఓకే చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశం మేరకే తాము ఈ కేసులో ప్రతివాదిగా చేరినట్టు అఫిడవిట్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. గతంలో సెక్షన్ 45S మార్గదర్శికి వర్తించదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ఆర్బీఐని పార్టీలుగా చేర్చి తెలంగాణ హైకోర్టు మార్గదర్శి కేసులో విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆర్బీఐ వేసిన అఫిడవిట్ను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 20న తెలంగాణ హైకోర్టు కేసును విచారించనుంది. తిమ్మిని బమ్మిని చేస్తూ, చట్టాలను వెక్కిరిస్తూ, చట్టంలోని లొసుగులను వాడేసుకుంటూ వేల కోట్ల రూపాయలు అక్రమంగా మార్గదర్శి పోగేసిన తీరు గమనిస్తే ఆర్థిక ఉగ్రవాదులు అన్న పదానికి మార్గదర్శి నిర్వాహకులు నిలువెత్తు నిదర్శనమని ఇట్టే అర్థమైపోతుంది. హైకోర్టులో కానివ్వండి, అటు సుప్రీంకోర్టులో కానివ్వండి, ట్రైబ్యునల్స్ ముందు కానివ్వండి, ఎక్కడైనా సరే, ఎన్క్లాట్ ముందు ఎక్కడే వచ్చినా సరే వీళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో అది అడ్డగోలు వాదనకు. ఇప్పుడు ఈ ఆర్బీఐ అఫిడవిట్ వేయడంతో అదంతా పటాపంచలైపోయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్నది ఒక చిన్న ప్రొప్రైటర్ సంస్థ, సరే, దాని ఏదో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక చోట చెప్తారు వీళ్ళు. ప్రొప్రైటరీ సంస్థ అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసుకుంటారు వీళ్ళు. అంటే దాని కాన్స్టిట్యూషన్, దాని అస్తిత్వం ఏమిటన్నది క్లియర్ కట్ లేదన్నమాట. దేశవ్యాప్తంగా జరిగే ఆర్థిక లావాదేవీలను నియంత్రించే అధికారం తమకు ఉందని తెలంగాణ హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. దీనిలో భాగంగానే 45S సెక్షన్ ప్రకారం చట్ట వ్యతిరేకమైన డిపాజిట్లను ఆర్బీఐ నియంత్రిస్తుందని అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఒక ఏడాది కాదు, 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లు కాదు, 18 ఏళ్లుగా తమ అక్రమాలను కప్పిపుచ్చుకుంటూ చేసిన ఆర్థిక అవినీతిని దేశ సేవ అంత గొప్పగా వర్ణించుకుంటూ ఏళ్లకు ఏళ్లు నెట్టుకొచ్చారు మార్గదర్శి ఫైనాన్షియర్స్. కానీ ఇక ఆ అవకాశం లేదంటున్నారు పరిశీలకులు. సుప్రీంకోర్టు నేరుగా బ్యాంకింగ్ చట్టంలోని 45S అనే సెక్షన్ మార్గదర్శికి వర్తిస్తుందని చెప్పినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద ఉన్న కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. ఎంత గడుచుదనమో చూడండి. సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా కోర్టుకి ఒక రకంగా వాదిస్తూ దాదాపు 17-18 సంవత్సరాలు కాలం గడిపారు. ఇంత సుదీర్ఘకాలం పోరాటం చేయడం కూడా కష్టమే. కానీ ఉండవల్లి అరుణ్కుమార్ గారు ఒంటరి పోరాటం చేశారు. ఆయన ఒంటరి పోరాటానికి ప్రజల మద్దతు కూడా లభిస్తుంది. పత్రికను అడ్డం పెట్టుకుని దశాబ్దాల పాటు అక్రమాలకు పాల్పడ్డారు రామోజీరావు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఒక సామాజిక వర్గం ప్రయోజనాలు కాపాడడమే పరమావధిగా భావిస్తూ రామోజీరావు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. మార్గదర్శి చిట్ ఫండ్స్ తో లక్షల మంది మధ్యతరగతి ప్రజలను నమ్మించి నిలువునా ముంచిన రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ తో దశాబ్దాలుగా భారతదేశ చట్టాలను వెక్కిరించారు. ఆయన బాటలోనే పయనిస్తూ ఆ అక్రమాలను పరుగులు పెట్టించడంలో దశాబ్దాలుగా మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రదర్శిస్తోన్న చావు తెలివితేటలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇకపై చట్టం మా చుట్టం అన్నట్టుగా వ్యవహరించడం సాధ్యం కాదని, మార్గదర్శి నిర్వాహకుల పాపం పండిందని, లక్షల మంది ప్రజల ఉసురు పోసుకుని పోగేసిన వేల కోట్ల రూపాయలకు ఖరీదు కట్టాల్సిన సమయం దగ్గర పడిందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్గదర్శి పేరులో వినిపించే సంస్కారం ఆ సంస్థ చేసే పనుల్లో మాత్రం అనువంతైనా కనిపించదు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం పునాదులలో మాత్రమే కాదు, గోడలు, స్లాబులు అన్నింట బ్లాక్ మనీ బాగోతం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఆ నల్లధనం దందా నిర్వహించటంలోనూ రామోజీరావు సరికొత్త దారులు చేస్తే ఆ దారుల్లో సంస్థని పరుగులు పెట్టించారు శైలజా కిరణ్. మార్గదర్శి ముసుగులో నల్లధనం దందాని ఒక రేంజ్లో నడిపించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మార్గదర్శిని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఇదిగో ఇలా చూడండి, ఇదే మార్గదర్శి చిట్ ఫండ్స్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ముందు దేశంలో మరే ఆర్థిక ఉగ్రవాదులు కూడా పనికిరారు. అయితే ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రస్తావన దేనికంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో రామోజీరావు, శైలజా కిరణ్ చేసిన ఆర్థిక నేరాలు చెప్పాలి కాబట్టి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ గురించి చెప్పాలంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి మాట్లాడుకోవాలా అంటారా? మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, మీకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న బోర్డు కనిపించదు. కనిపించేవన్నీ మార్గదర్శి చిట్ ఫండ్స్ బోర్డులు మాత్రమే. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లోనే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆర్థిక కార్యకలాపాలను రామోజీరావు, శైలజా కిరణ్ నిర్వహించేవారు. 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణాధికారిగా నియమించింది. సిఐడి తరపున న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి కృష్ణన్ రాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట ఏకంగా 2600 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. రామోజీరావుకి, శైలజా కిరణ్ కి చట్టాలంటే, న్యాయస్థానాలంటే ఎంత చిన్న చూపో చెప్పడానికి ఒక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 2600 కోట్ల రూపాయలను చట్ట వ్యతిరేకంగా సేకరించారని, మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో 2000 కోట్ల రూపాయల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారు అంటే ఏ చట్టం మమ్మల్ని ఏం చెయ్యలేదని మార్గదర్శి నిర్వాహకులకు ఎంత బలమైన నమ్మకమో అర్థం చేసుకోండి. ఆర్బీఐ చట్టం 45S ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేకాని ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హెచ్యుఎఫ్లు అంటే హిందూ అవిభక్త కుటుంబాలు ప్రజల నుండి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట బరి తెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజని మార్గదర్శికి అనుకూలంగా తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పుని ఏప్రిల్లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎందుకంటే 45S సెక్షన్ ప్రకారం హెచ్యుఎఫ్లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ అత్యున్నత న్యాయస్థానానికి నాడు తేల్చి చెప్పింది. 2018లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టులు విడిపోతున్నటువంటి చివరి రోజు ఏదైతే ఉందో ఆ చివరి రోజు గౌరవనీయులైనటువంటి హైకోర్టు వారి ఆర్డర్స్ ప్రకారము అది కొట్టేశారు. దీంట్లో ఈ డిపాజిటర్స్ ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు కాబట్టి, దీంట్లో ఏమి లేదు కాబట్టి మేము దీన్ని కొట్టేస్తున్నామని చెప్పేసి అప్పుడు అలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. సరే, దాని తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ దాన్ని అజిటేట్ చేసి సుప్రీంకోర్టుకు రావడము, ఆయన పార్టీ ఇన్ పర్సన్గా ఉండడం, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా అందులో ఉండడంతో సో మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి రిమిట్ చేశారు. రిమిట్ చేసి సుప్రీంకోర్టు వారు కాగ్నిజెన్స్లోకి తీసుకొని హైకోర్టు చీఫ్ జస్టిస్ తన బెంచ్ ముందరే పెట్టుకొని చేయాలి అంటే చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారండి. సో డెఫినెట్లీ, సో ఇంత బాగా చేశారు కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ కొంచెం మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలో డిపాజిట్లు సేకరించడంలో మార్గదర్శి యాజమాన్యం తప్పు చేసిందని చెప్పేసి అది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందుకు తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అభ్యర్థించింది. ఈ అభ్యర్థనలను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్టవిరుద్ధంగా వసూలు చేసిన సొమ్మును తిరిగిచ్చేశామంటే ఎంతమాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా చట్టవిరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేల్చాల్సిందేనని తేల్చి చెప్పింది. దేశంలోనే అత్యంత ఖరీదైన న్యాయవాదులను ఉపయోగించుకుని చట్టవిరుద్ధ డిపాజిట్లపై మళ్లీ విచారణ చేయకుండా చూడడానికి నాడు రామోజీరావు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 6 నెలల్లో తెలంగాణ హైకోర్టు కేసు విచారణ పూర్తి చేయాలని నాడు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా తనపై ఉన్న కేసులను కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పిటిషన్ వేసింది. 1000 కోట్ల రూపాయలు అక్రమంగా సేకరించి అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా తప్పించుకోవడానికి శైలజా కిరణ్ చేస్తున్న ప్రయత్నాలు న్యాయవాద వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రజలను ఏమార్చి, మోసం చేసి, ఇష్టారాజ్యంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించి 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిర్వాహకులకు నేరం రుజువైతే 2 నుంచి 5 వరకు శిక్ష పడే అవకాశముందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అలానే సేకరించిన డిపాజిట్లకు 2 రెట్లు జరిమానా కూడా చెల్లించాల్సి వస్తుందని ఆర్బీఐ హైకోర్టుకి తెలిపింది. సేకరించిన అక్రమ డిపాజిట్లు 2600 కోట్ల రూపాయలైతే కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా రామోజీరావు, శైలజా కిరణ్ మరో 2000 కోట్ల రూపాయలు అక్రమ డిపాజిట్లు సేకరించారు అంటే మొత్తం 4600 కోట్ల రూపాయలన్నమాట. రెట్టింపు జరిమానా అంటే 9200 కోట్ల రూపాయలు. కాబట్టి శైలజా కిరణ్ జైలు శిక్షతో పాటుగా భారీ జరిమానా చెల్లించక తప్పదని న్యాయవాద వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చట్టాలంటే చిన్న చూపు, మోసాల విషయంలో మాత్రం చాలా ముందు చూపు. ఇది మార్గదర్శి నిర్వాహకుల ప్రత్యేకత. రామోజీరావు కావచ్చు, శైలజా కిరణ్ కావచ్చు, వాళ్ళు చేయని అక్రమం, అవినీతి లేదన్నది బాధితుల మాట. అక్రమంగా డిపాజిట్లు సేకరించారన్న కేసు నడుస్తున్న సమయంలోనూ 1000 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు వసూలు చేశారంటే చట్టం మీద శైలజా కిరణ్కి ఎంత చిన్న చూపు అర్థం చేసుకోవచ్చు.
చట్టాలను బెక్కిరిస్తూ అడ్డంగా దోచినంత కాలం వేల కోట్ల రూపాయలు దోచేశారు. ఇప్పుడు అదే చట్టాల చేతిలో చిక్కి చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిన సమయం వచ్చేసిందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టాన్ని చట్ట ప్రకారం అతిక్రమించాలన్నది రామోజీరావు, శైలజ కిరణ్ల పాలసీ. మార్గదర్శి చిట్స్ పేరుతో లక్షల మంది మధ్యతరగతి ప్రజలను రోడ్డుకి లాగినా, మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో నల్ల డబ్బు దందా చేస్తూ వచ్చినా, బ్రేక్ ద లా లాఫుల్లీ అన్న సిద్ధాంతానికి అనుగుణంగానే అక్రమాలు చేస్తూ వచ్చారు రామోజీరావు, శైలజ కిరణ్. ఆ క్రమంలోనే మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలో రామోజీ తొలి నుంచి ప్రత్యేక ఎత్తుగడని అమలు చేశారు. ఆర్బీఐ చట్టం 45S ప్రకారం కంపెనీల చట్ట ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రం ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. కానీ హెచ్యుఎఫ్ కింద నమోదు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట రామోజీరావు, శైలజ కిరణ్ ఏకంగా 2,600 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించారు. దీంతో అటు ఆర్బీఐ గాని ఇతర దర్యాప్తు సంస్థలు గాని ప్రశ్నిస్తే తప్పించుకునేందుకు వాళ్ళిద్దరూ ఒక ఎత్తుగడ వేశారు. సాంకేతిక కారణాలతో తప్పించుకునే స్కెచ్ గీశారు. చెరుకూరి రామోజీరావు అనే వ్యక్తి ఏకకాలంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ రసీదులపై హెచ్యుఎఫ్ కర్తగా, చెక్కులపై ప్రొపరైటర్గా, బోర్డు మీటింగ్ల మినిట్స్ బుక్లో చైర్మన్గా సంతకాలు చేశారు. ఇలా చేయడం ఎందుకంటే అసలు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి. ఆ సంస్థ ముసుగులో దొరికిపోయేసరికే ఏకంగా 2,600 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించారు కాబట్టి. సాంకేతిక కారణాలను సాకుగా చూపించి తప్పించుకునేందుకే నాడు రామోజీరావు ఇలా వేర్వేరు హోదాలతో సంతకాలు చేశారన్నది సుస్పష్టం. కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు మినహా ఇతరులు ఇంత పక్కాగా మోసగించలేరని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ ముసుగులో రామోజీరావు, శైలజ కిరణ్ భారీగా నల్లధనం దందా సాగించారు. సిఐడి సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగుచూసింది. అందుకనే డిపాజిట్దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు, శైలజ కిరణ్ మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చారు. కేంద్ర ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీరావు, శైలజ కిరణ్ నల్లధనం దందా నడిపారు. 20,000 రూపాయలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు సేకరించి తమ సిబ్బంది ద్వారా డీడీలు పే ఆర్డర్ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను 50,000 రూపాయల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు పీఓలుగా మార్చారు. రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో 1,864.1 కోట్ల రూపాయలు డిపాజిట్దారులకు చెల్లించేశామని చెప్పారు. మరి మిగిలిన దాదాపు 750 కోట్ల రూపాయల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై రామోజీ, శైలజ కిరణ్ మౌనం వహించారు. గుట్టు చప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా వారికి అత్యంత సన్నిహితులైన ఒక రాజకీయ పార్టీ పెద్దలు, ఆయన గ్యాంగ్ వేనని తెలుస్తోంది. ఈ దేశంలో కోర్టుల్ని, కోర్టు వాయిదాలను చట్టంలోని సెక్షన్లను ఉపయోగించుకుని కాలం గడుపుతూ ఆర్థిక అక్రమాలకు ఎలా పాల్పడతారో చెప్పడానికి మార్గదర్శి ఒక నిదర్శనంగా నిలిచిపోతుంది. ఇప్పటికైనా తెలంగాణ హైకోర్టులో ఒక స్పష్టత వచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం పైన క్రిమినల్ ప్రొసీజర్స్ కొనసాగించడానికి మార్గం సుగమమైంది కాబట్టి బహుశా ఈ నెలలోనే వారి మీద క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇన్నాళ్ళ 17-18 సంవత్సరాల ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పోరాటం ఒక రూపానికి వచ్చేటువంటి ఆస్కారం ఏర్పడింది. చట్టాలను మోసగించి 1,000 కోట్ల రూపాయలు అక్రమంగా సేకరించడం మాత్రమే కాదు, భారీ స్థాయిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో నల్ల డబ్బు దందా కూడా ఏళ్లకు ఏళ్లు నిర్వహించారు రామోజీరావు, శైలజ కిరణ్. ఏ చట్టాలను గౌరవించకుండా తమ చట్టాలను తామే రాసుకుంటామన్నంత స్థాయిలో ఆర్థిక ఉగ్రవాదులుగా చెలరేగిపోయారు. అన్ని ఆధారాలు వీళ్లు ఆర్థిక నేరగాళ్లే అని చెబుతున్నా తమపై విచారణ జరగడమే పెద్ద నేరం, పాపం అన్నట్టుగా ఇంకా వ్యవహరిస్తున్నారు శైలజ కిరణ్. అందుకు తాజా ఉదాహరణ తమపై ఉన్న కేసులన్నీ కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడమే. కానీ ఇప్పుడు పాపాలన్నీ పండాయి, వ్యవస్థలను అన్ని వేళలా మేనేజ్ చేయడం సాధ్యం కాదని తేలిపోయింది.
మార్గదర్శి అక్రమాలకు సంబంధించి త్వరలోనే శైలజా కిరణ్ తో పాటు ఈ ఆర్థిక నేరాల్లో భాగస్వాములందరికీ వేల కోట్ల రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.